हैदराबाद रोज रोज को जनाभा वाहन संख्य रद्दी दृष्टि मेरुगैन रवाणा मौलिक सदुपायाल कल्पनकु सरकार सिद्धमैंदे मूसी ईसी नदुलपै एकंगा 15 कोत्त वंतनलु निर्मिंचेंदुकु पालनापरमैन अनुमति इच्चिंदे 545 कोट्ल व्ययंतो हेचएमडीए जीहेचएमसी संयुक्त भागस्वाम्यंतो निर्माणालु चेपट्टनुन्नायि। हैदराबाद मूसी ईसी नदुलपै कोत्तगा वंतनल निर्माणानिकि प्रभुत्वं अनुमति इच्चिंदि। 545 కోట్ల రూపాయల వ్యయంతో 15 వంతెనల నిర్మాణం చేపట్టనుంది। హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్ఆర్డీసీఎల్ ద్వారా వంతెనల నిర్మాణం జరగనుంది। ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది। అఫ్జల్గంజ్ వద్ద మూసీ నదిపై పాదచారుల కోసం 40 కోట్ల రూపాయల వ్యయంతో దిగ్గజ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది। మూసీ నదిపై 52 కోట్ల రూపాయల వ్యయంతో మిస్సింగ్ లింక్ కారిడార్ నంబర్ 99 వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నారు। మూసీపై ఇబ్రహీంబాగ్ గాజ్వే వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ అనుసంధానం కోసం 39 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు। ఈసీ నదిపై చింతల్మెట్ సన్ సిటీని అనుసంధానిస్తూ 32 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మించనున్నారు। ఈసీ నదిపై బండ్లకూడ జాగీర్ వద్ద ఐఆర్ఆర్ కిస్మత్పూర్ రోడ్డుపై 32 కోట్ల రూపాయల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టనున్నారు। ముసరంబాగ్ వద్ద మూసీ నదిపై 52 కోట్ల రూపాయల వ్యయంతో హై లెవెల్ వంతెన నిర్మాణం జరగనుంది। చాదర్ఘాట్ వద్ద మూసీపై 42 కోట్ల రూపాయల వ్యయంతో మరొక బ్రిడ్జి కూడా నిర్మించనున్నారు। ఎగువన అత్తాపూర్ వద్ద మూసీపై 35 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు। మూసీపై ఉప్పల్ భగాయత్ లేఅవుట్ దక్షిణ బ్యాంక్ వరకు 42 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త వంతెన నిర్మించనున్నారు। మంచిరేవుల నార్సింగిని అనుసంధానిస్తూ మూసీపై 39 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టనున్నారు। రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ ఐటి పార్క్ నుంచి ఈసీ నది వరకు అనుసంధానంగా రోడ్ల వరకు సమాంతరంగా 32 కోట్ల రూపాయల వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మించనున్నారు। హైదర్షా కోట్ నుంచి రామ్దేవ్ గూడ వరకు మూసీ నదిపై 42 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టనున్నారు। బుద్వేల్ ఐటి పార్క్ నుంచి సమాంతరంగా కలుపుతూ వెళ్లే ఇతర రోడ్లపై ఈసీ నది వద్ద 20 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త బ్రిడ్జి రానుంది। మూసీపై గౌరెల్లి ప్రతాప్ సింగారం మధ్య 35 కోట్ల రూపాయల వ్యయంతో రెండో కొత్త వంతెన నిర్మాణం చేపట్టనున్నారు। కొత్త లింక్ రోడ్ల కోసం 11 కోట్ల రూపాయల వ్యయంతో మంచిరేవుల వద్ద మరో బ్రిడ్జి నిర్మించనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది। కృష్ణా ఉపనదులుగా పిలువబడే మూసీ ఈసీ నదులపై నిర్మించనున్న కొత్త వంతెనల నిర్మాణానికి సంబంధించి 50% హెచ్ఎండిఏ నిధులు మిగతా 50% రుణాల ద్వారా జీహెచ్ఎంసీ సమకూర్చుకోనున్నాయని పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది।